బాబా దగ్గరకు వచ్చి ఇప్పుడు ఉపాసన బాబా ఏమైనాడు? అవధూత అయినాడు. ఎందుకు సిద్ధగురు సేవ మహిమాన్వితము సాటి లేనిది అని అంటే, ఒక జీవుని యొక్క జీవత్వాన్ని సమూలంగా నాశనం చేస్తాడు. జీవుడిని సాక్షాత్తు శివునిగా ప్రకాశింపజేస్తాడు. ఇంతకంటే మానవుడికి ఇంక ఏం కావాలి? వాడికి మానవుడు శవంగా వెళ్ళిపోతూ ఉన్నాడు, కాని వాడు ఏమైపోవాలి? శివుడై దేహాన్ని త్యజించి వెళ్ళాలి. శవంగా అందరూ వెళ్తారు, శివుడిగా ఎంతమంది వెళ్తారు? నీవు శివుడిగా వెళ్ళాలి అంటే సిద్ధగురు యొక్క పాదాలు పట్టుకోవాలి. ఎందుకు శాస్త్రాలు గురుసేవ గురుసేవ అని చెప్పడం జరిగింది? ఎందుకు గురుసేవ చేయాలి? చాలామంది అంటూ ఉంటారు, బాగా సేవలు చేసే వాళ్ళకు ఏమైనా కష్టం వచ్చిందనుకోండి, ఏదైనా నష్టం జరిగిందనుకోండి, ఏమయ్యా మీరు గురువులను సేవిస్తారు, మరి ఆ గురువు ఏం చేస్తున్నాడు, మీకు ఎందుకు వచ్చింది కష్టం, మేము చూడు ఎంత బాగున్నాం, హాయిగా ఉన్నాం, సుఖంగా ఉన్నాం, ఈ కష్టం ఏమిటి నీకు అని పనికి మాలిన సలహాలు ఇస్తూ ఉంటారు. అది కేవలము ప్రాపంచిక విషయము. ఒక శిష్యుడు గురువు దేనికోసం పట్టుకోవాలి? అది ప్రాపంచికమా ఆధ్యాత్మికమా? ఆధ్యాత్మికము. ప్రాపంచికంగా వీడి విధంగా బతకాలని గురువు నిర్ణయిస్తే వాడు ఆ విధంగానే బతుకుతాడు. బాబావారు తలుచుకుంటే మహల్సాపతికి వందలు కాదు వేలు కాదు లక్షలు ఇచ్చేవాడు. ఒక రూపాయిని ఇచ్చాడా ఏనాడైనా? బయ్యాజికి రోజు 4 రూపాయలు ఇచ్చాడు, తాత్యాకు రోజుకి ఎంతో డబ్బు ఇచ్చాడు, మరి మహల్సాపతికి ఏమిచ్చాడు? ఏమి ఇవ్వలేదు. నీవు భిక్షమెత్తుకొని బతకలేవా అన్నాడు. చూశారా, మహల్సాపతికి ఏమిచ్చాడు బాబా? డబ్బిచ్చాడా? ఎందుకు డబ్బు ఇవ్వలేదు అని అంటే, అతనికి ఇవ్వవలసింది వేరే ఉంది అన్నాడు. ఒక భక్తుడు అన్నాడు, బాబా మీరు చాలా చిత్రంగా ఉన్నారు, మీరు ఆయనకు డబ్బు ఇవ్వకపోయినా పర్వాలేదు, అతను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు? ఉపవాసంతో ఉంటున్నాడు, తానొక్కడే ఉంటున్నాడా? భార్య పిల్లలు ఫుడ్ లేకుండా బాధపడుతూ ఉన్నారు. అప్పుడు బాబా అన్నారు, ఒరే పిచ్చివాడా, మహల్సాపతికి నేను ఇవ్వవలసింది వేరే ఉంది అన్నాడు. కాబట్టి ఒక గురువు తన శిష్యుల విషయంలో తన వైఖరి ఏ విధంగా ఉండాలో హీ విల్ డిసైడ్. లోకం డిసైడ్ చేసేది కాదు, లోకం నిర్ణయించేది కాదు, లోకము సలహాలు ఇచ్చేది కాదు. తన శిష్యుడు ఏ విధంగా ఉండాలో, ఎలా బతకాలో, ఏ విధంగా జీవించాలో, ఎందుకు జీవించాలో అది గురువు చూసుకుంటాడు. మన చేతుల్లో ఏమీ లేదు. సుమారుగా 2007లోన బాబా గురించి అష్టోత్తరం చెప్పాను. సుమారుగా 108 కేంద్రాలు, ఎండనక వాననక చలనక వర్షమనక ఎన్నెన్నో కష్టాలు పడి 108 కేంద్రాలు తిరిగి బాబా గురించి చెప్పాను. 2012 వచ్చింది. మళ్ళీ 2017 వరకు అంటే 5 సంవత్సరాలు మళ్ళీ నేను అసలు బాబా గురించి చెప్పలేదు. ఇంక చెప్పడానికి ఏముంది? అంతా చెప్పేశాను, ఎంత చెప్పాలో అంత చెప్పాను. ఇంక నేను చెప్పడానికి ఏముంది అనుకున్నాను. మరి బాబా ఏం చేశారు? శతాబ్ది అన్నటువంటి ఒక సంకల్పాన్ని నాకు ఇచ్చాడు. నీవు నా శతాబ్దిని అందరిలాగా చేయడం కాదు, ఏదో నామమాత్రంగా చేయడం కాదు, ఏదో చుచాక చేయడం కాదు, నీవు ప్రేమతో చెయ్యి. నా గురించి ఇంకా నీవు చెప్పు, ఇంకా లోతుగా వెళ్ళు. డిగ్రీ లెవెల్లో చెప్పినావు ఇప్పటిదాకా, మాస్టర్ డిగ్రీ లెవెల్లో చెప్పు పాఠము అని బాబా ఏం చేశాడు? శత ప్రవచనాలు పెట్టడం జరిగింది. మరి నేను అంటున్నాను, ఇది ఎవరి సంకల్పం? నా సంకల్పమా? నేను ఆలోచించానా? అన్నీ గురువే చేయిస్తాడు.
బాబా సంకల్పము ప్రసాదిస్తాడంతే, దట్స్ ఆల్. ఒక బీజం వేస్తాడు. రాజు ఏం చేస్తాడు, రే తీసుకో ఈ రత్నాలు అని విసురుతాడు ఒక 10 రత్నాలు. వాడు ఏం చేస్తాడు, అనుభవిస్తాడు. గురువు కూడా అంతే. ఏం చేస్తాడు, సత్సంకల్పాన్ని ప్రసాదిస్తాడు. ఈరోజు మళ్ళీ మనము బాబా గురించి ఈ విధంగా చెప్పుకుంటున్నాం. ఈ విధంగా చెప్పుకోవడానికి కారణం, నా ఆలోచన కాదు, నా ప్లానింగ్ కాదు, నా రూపకల్పన కాదు, సాక్షాత్తు సాయినాథుని యొక్క సంకల్పము. చూసారా, ఎన్నో సాయి టెంపుల్స్ ఉన్నాయి, ఎన్నో సాయి సంస్థలు ఉన్నాయి, సాయి సంస్థనే ఉంది. రోజు కొన్ని లక్షలు బాబా పేరు చెప్పుకొని సొంతం చేసుకుంటున్నారు. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? అసలు బాబా పేరు మీద ఎంత గజయ్యచ్చు? మరి వాళ్ళ దగ్గర ఏమున్నది? అపారమైన డబ్బు ఉన్నది. మన దగ్గర ఏమున్నది? రాళ్ళు ఉన్నాయి. ఎక్కడ చూసినా పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి అంతే. వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, మన దగ్గర ప్రేమ ఉన్నది. అది ఆ ప్రేమనే ఇదంతా చేయిస్తుంది. వితౌట్ లవ్ నోబడి కెన్ డూ ఎనీథింగ్. ప్రేమ లేకుండా ఎవ్వడు ఏం చేయలేడు. ఇది నేనొక్కటి చేయడమే కాదు, ఈ మహాయజ్ఞాన్ని మీరు పరిశీలిస్తే ఎవడెవడు యజ్ఞనిర్వాహులుగా చేస్తూ ఉన్నాడు, ఏ విధంగా డబ్బు ఖర్చు పెడుతున్నాడు అని చూస్తే వాళ్ళ వెనకాల కూడా ఎవరున్నారు? సాయినాథుడు ఉన్నాడు. ఎంతోమంది భక్తుల వెనకాల ఆయన ఉన్నాడు, ఆయన చేయించుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఈ రకంగా ఉపాసని బాబా చివరికి ఏమయ్యాడు అని అంటే దిగంబరి అయ్యాడు. ఇక ఈ క్షణము నుండి ఉపాసని బాబాకు ఇక దేహం మీద ఏముండవు, తాను దిగంబరిగా సంచరిస్తాడు. అందుకే చూడండి, మీరాబాయి చెబుతుంది, అసలు గురువు అంటే ఏమిటిది, గురువు ఏమి చేస్తాడు, శిష్యుడు ఏం పొందుతాడు, ప్రతిఫలము ఏమిటిది అనేది మీరాబాయి చక్కగా చెబుతుంది. యమున కళ్యాణం. పాంచు పచీసానే గారదు కరులే మందరు దివుతాజోయి సూరతు సాబును ప్రీతు జలుసే కమియాశీలు సంజోయి ఇసు దోవటు దోయి దోబియా పేరున మైలా హోయి తను కా పింజీరమను కా సువా మీరాబాయి చెబుతూ ఉన్నది, గురువు యొక్క గొప్పతనం ఏమిటిదో, గురువు ఏమి చేస్తాడు, శిష్యుడు ఏమి సాధిస్తాడు అనే మర్మాన్ని చెబుతూ ఉన్నది మీరాబాయి. 25 అవగుణములను నశింపజేసి హృదయ మందిరములో ఆత్మదీపాన్ని వెలిగిస్తాడు. ఎంత అద్భుతంగా చెబుతుందో చూడండి. ఎందుకు నేను మీరాబాయి యోగి వేమనా చెబుతాను అంటే, వీళ్ళంతా కూడా సిద్ధహస్తులు, నిజమైన ప్రేమికులు, నిజమైన సిద్ధావస్థను సాధించేటువంటి వాళ్ళు. వాళ్ళ మాటలు వింటే ఏమవుతుందంటే, నిజమైన
సుజ్ఞానం కలుగుతుంది వాళ్ళకు. 25 అవగుణములను నశింపజేసి హృదయ మందిరములో ఆత్మదీపాన్ని వెలిగిస్తాడు. పాంచు పశీసానే గారదొకరులే. 25 అవగుణములను నాశనం చేస్తాడు అంటుంది మీరాబాయి. ఏమిటిది 25 అవగుణములు అని అంటే, మనము ఈ లోకములో బ్రతుకుతున్నాము అని అంటే మనకి ఏమిటిది ఆధారం, ఈ జీవునికి ఆధారం ఏమిటిది అని అంటే ఈ దేహము. మరి ఈ దేహం ఎట్లొచ్చింది? పంచభూతాల నుండి వచ్చింది, పంచతన్మాత్రల నుండి వచ్చింది, పంచ ప్రాణముల నుండి వచ్చినది. 5 + 5 + 5 = 15. ఇక 5 జ్ఞానేంద్రియములు. 20 మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, జీవత్వము. 5 టోటల్గా ఎన్నైనాయి? 25 అయినాయి. ఈ 25ను గురువు ఏం చేస్తాడు? నాశనము చేస్తాడు. ఈ 25లో ఎవడున్నాడు? జీవుడు కూడా ఉన్నాడు. చూసారా తమాషా? ఎవడైతే సేవ చేస్తూ ఉన్నాడో వాని బట్టే గతి ఏమిటిది? వినాశనం. ఎలాంటి వినాశనం? అది ప్రాపంచిక వినాశనం కాదు, అది మాయా వినాశనం, మోహ వినాశనం. ఎవడైతే సేవ చేస్తున్నాడో, హూ ఇస్ దట్ గాయ్, వాట్ ఈస్ నేమ్, ఈజ్ కాల్డ్ జీవ. 24 తత్వాలతో అతడు కర్మలు చేస్తూ ఉంటాడు. పంచభూతాలు, పంచతన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియములు, పంచ ప్రాణములు, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం. 24 + 1 = 25. ఈ 25ంటిని తెగ నరుకుతాడు సిద్ధగురువు. ఆల్ స్మాష్. చూసారా గురుసేవ అంటే ఏమిటిది? సర్వం నశించడము. ఎప్పుడైతే సర్వము అంటే ఏమిటిది? అక్కడ ప్రకృతి. 25 అవగుణములు దేనికి సంబంధించినవి? మాయకు సంబంధించినవి, ప్రకృతికి సంబంధించినవి. ఈ 25ంటిని సిద్ధగురు ఏం చేస్తాడు? నాశనము చేస్తాడు. మందిరు దివతా జోయి. హృదయ మందిరములో ఆత్మ దీపాన్ని ప్రకాశింపజేస్తాడు. ప్రతి మనిషి యొక్క హృదయములో ఎవరున్నారు? శివుడు కొలువై ఉన్నాడు. ఏ విధంగా ఉన్నాడు? పరంజ్యోతిగా ఉన్నాడు. ఆ పరంజ్యోతిని ఎందుకు చూడలేకపోతూ ఉన్నాడు? మాయ అడ్డుగా ఉన్నది. ఆ మాయను ఛేదించి అవతలకు నెట్టి గురువు ఏం చేస్తాడు? ఆ పరంజ్యోతిని దర్శింపజేస్తాడు. సూరతు సాబును ప్రీతు జలసే. ప్రేమపూరిత జలముతో, అంతర్ముఖత్వం అనేటువంటి సబ్బుతో లోటుపాట్లను నాశనం చేస్తాడు. అద్భుతం. చూశారా? సిద్ధగురువు ఒక జలాన్ని ఉపయోగిస్తాడంట. ఏమిటా జలము? దివ్య ప్రేమ. దివ్య ప్రేమ అనేటువంటి జలముతో నీ యొక్క కల్మశాలను, లోపాలను నాశనము చేస్తాడు. అంతర్ముఖత్వం అన్నటువంటి సంపత్తితో నీకు మంచి చేస్తాడు. ఈ విధంగా ఒక చాకలివాని వలె మనస్సు అనే వస్త్రం యొక్క మాలిన్యాన్ని తొలగిస్తాడు. ఇసి దోవటు దోయే దోభియా. ఒక చాకలివాడు ఒక వస్త్రం యొక్క మాలిన్యాన్ని ఏ విధంగా తొలగిస్తాడో సిద్ధగురువు కూడా మనసు యొక్క మాలిన్యాన్ని తొలగిస్తాడు. అద్భుతమైన సందేశం ఇది. గురువు ఏం చేస్తాడు శిష్యునికి? నీ గురువు ఏం చేశాడయ్యా నీకు అంటూ ఉంటారు. చూశారా? డబ్బిస్తేనే గురువు సహాయం చేసినట్లు కాదు, అనుగ్రహం ఇచ్చినట్లు కాదు,
గురువు చేసే పనులు గురువు చేస్తూ ఉంటాడు మార్మికంగా. ఒక శిష్యుని యొక్క మనసును గురువు ఏం చేస్తూ ఉంటాడు? ఇగో నిర్మలంగా చేస్తూ ఉంటాడు. నిర్మలంగా అంటే మలినాలను నాశనం చేస్తూ ఉంటాడు. చాకలి వాడే విధంగా అయితే వస్త్రాలను శుభ్రం చేస్తాడు, మాలిన్యాన్ని తొలగిస్తాడు. సిద్ధగురువు కూడా మనస్సును ఉతుకుతాడు, మనసులోని సంస్కారాలను మాలిన్యాలను తొలగిస్తాడు అంటూ మీరాబాయి చెప్తున్నది. ఆయన శుభ్రపరిచిన తర్వాత ఇక మనస్సుకు మకిలి అంటదు. నువ్వు వెళ్ళి ఖండోబా దేవాలయంలో ఉండు అన్నాడు. దేవాలయం అంటే ఏమిటిది? పవిత్ర స్థానము. ఉపాసన ఎక్కడ ఉండమన్నాడు? నువ్వు టెంపుల్లో వెళ్ళి ఉండు అన్నాడు. ఇప్పుడు అహంకారం వద్దు, అహం మదనగర్ అని మంత్రోపదేశం చేసి ఇప్పుడు ఏం చేశాడు? నేను బ్రాహ్మణుడను, వాడు శూద్రుడు, వాడి ఇంట్లో నేను ఉండకూడదు, అపవిత్రమైపోతాను, వాడి కూడు తింటే మైల వస్తుంది అన్నటువంటి భావాలను బాబా ఏం చేశాడు? పటాపంచలు చేశాడు. ఇప్పుడు ఉపాసని బాబు ఎక్కడున్నాడు? దళిత వాడలో ఉన్నాడు. మీరు అబ్బాయి చెబుతూ ఉన్నది, ఆయన శుభ్రపరిచిన తర్వాత ఇక మనస్సుకు మకిలి అంటదు. చూశారా, వజ్రము ఎక్కడున్నా వజ్రమే, పుష్పాల మీద ఉన్నా వజ్రమే, నువ్వు ఎక్కడ ఉంచినా అది వజ్రమే. తనువు రూపమైన పంజరములో మనోరూపమైన చిలుక ఎల్లప్పుడూ ఆ పరమాత్మ ధ్యానము చేస్తూ ఉండాలి. తాను ఎక్కడ ఉన్నా మనస్సు జీవుడు ఆ శివుని ధ్యానములో ఉండాలి అని మీరాబాయి చెప్పడము జరిగింది. ఇది అద్భుతమైనటువంటి బోధ. ఒక సిద్ధగురువును ఎందుకు శిష్యులు సేవించాలి? అసలుకు ఒక సిద్ధగురువు నుంచి శిష్యులు ఏమి కోరుకోవాలి, ఏమి సాధించాలి, ఆ సాధించడం వలన జీవుడు ఏం పొందుతాడు, ఆ పొందిన ఫలాల యొక్క వైభవం ఏమిటిది, గొప్పతనం ఏమిటిది అని సాధకులు ముందు ఇది గ్రహించాలి. అప్పుడు జీవితము శోభాయమానము అవుతుంది. ఉపాసని బాబా యొక్క అనుగ్రహముతోన తన అహంకారాన్ని సంస్కారాలను తొలగించుకోవడము, నేను బ్రాహ్మణను అన్నటువంటి అహంకారాన్ని తెయించి మనుషులంతా ఒక్కటే, అంతటా భగవంతుడే కొలువై ఉన్నాడు, బ్రాహ్మణత్వము శూద్రత్వము ఇవన్నీ కూడా మానసిక భావనలు, మనసు యొక్క రుగ్మతలు, మనసు యొక్క స్వభావాలు అని అర్థం చేసుకొని ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఎవరిని చూసి అసహించుకున్నాడో, ఎవరు తాకరాదు అనుకున్నాడో, ఇప్పుడు వాళ్ళలోన పరమాత్మను దర్శించి పరమాత్మగా సేవ చేస్తూ ఉన్నాడు ఉపాసని బాబా. చివరికి తాను ఒక దిగంబరుడుగా రూపాంతరం చెందాడు. దిగంబరుడు కావడం అంటే చిన్న విషయం కాదు, ఎంతో సిద్ధావస్థ కలిగితే కానీ అటువంటి దివ్యత్వము కలగదు. ఈ రకంగా ఉపాసని బాబా దిగంబరుడు అయ్యాడు.